టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు సీఎంఓ సీఎస్ డీజీపీలతో భేటీ కానున్న ఏపీ సీఎం. మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు. రెండున్నరేళ్లలోనే అమరావతి పూర్తి, 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామన్న మంత్రి టీజీ భరత్. రాజధానిగా అమరావతిని ప్రకటించిన సీఎం చంద్రబాబు, మొక్కులు చెల్లించుకున్న కృష్ణయ్యపాలెం రైతులు. ఏపీలో పింఛన్ పెంపుపై వృద్ధురాలి ఆనందం, అమితానందంతో తొడగొట్టిన చంద్రమ్మ. చిత్తూరు జిల్లా పొంగునూరులో తీవ్ర ఉద్రిక్తత, పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ స్థానికులు ఆందోళన. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, రోడ్డును ఆక్రమించి నిర్మించిన జగన్ కుటుంబం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, 20 మంది అధికారులకు స్థాన చలనం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ, 12 పేజీల లేఖలో కమిషన్ పై తీవ్ర ఆరోపణలు. మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్, కనీస వివరాలు కూడా తెలియవా అంటూ అసహనం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మోదీ భేటీ, ఫ్రాన్స్తో రక్షణ సహకారం పెంపునకు అంగీకారం. అబద్దాలకు ట్రేడ్ మార్క్ నరేంద్ర మోదీ, ప్రధానిపై జయరాం రమేష్ ఘాటు వ్యాఖ్యలు. నేడు కెనడాతో తలపండున్న భారత్, లాడర్హిల్ వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం.